ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి అంతర్వేది రథం దగ్ధం దుర్గగుడిలో సింహాల ప్రతిమల చోరి రామతీర్థంలో విగ్రహం ధ్వంసం ఘటనలు మరువకు ముందే మరో ఆలయంపై దాడి జరిగింది దుండగులు ధ్వంసం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు వివరాల్లోకి వెళ్తే రాజమండ్రిలోని శ్రీరామనగర్లోని విఘ్నేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంపై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు స్వామివారి విగ్రహానికి ఉన్న రెండు చేతులను వెనగబొట్టారు ఉదయం ఆలయాన్ని తెరిచి పూజారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని గమనించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు ఆలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఎవరైనా మద్యం మత్తులో ఇలా చేశారా లేక విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కావాలనే విగ్రహాన్ని ధ్వంసం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు మూడు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో రెండు హిందూ ఆలయాలపై దాడులు జరగడం కలకలం సృష్టిస్తోంది రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలోని కోదండరామాలయంపై దాడి చేసిన దుండగులు శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు విగ్రహం శిరస్సు భాగాన్ని వెరగ్గొట్టి కోనిట్లో పడేశారు దీనిపై ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే విగ్రహం ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మరో ఆలయంపై దాడి జరగడం కలకలం రేపుతోంది విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణమని అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ అన్నారు దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడన్నారు విగ్రహాల విధ్వంసానికి పాల్పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పోలీసులకు ఆదేశించారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు గత ఏడాది కాలంలో హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి పిఠాపురం అంతర్వేది దుర్గగుడి రామతీర్థంతో పాటు పలు చిన్న చిన్న ఆలయాలపై దాడులు విగ్రహ ధ్వంసం ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ప్రభుత్వం పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా దొండగులు మాత్రం దాడులు కొనసాగిస్తున్నారు ఆలయాలపై దాడుల విషయంలో ఎంతవరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి వైఎస్ఆర్సీపీ హయాంలో ఆలయాలపై దాడులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని చెప్తోంది